ఏపీ అధికార పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన గుట్టురట్లను బయటపెట్టింది సిబిఐ విడుదల చేసిన అధికారిక ప్రకటన మహారాష్ట్రతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయనకు చెందిన ఆఫీసుల్లో సిబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు పలు ఇళ్లు ఆఫీసుల్లోనూ సిబిఐ అధికారుల హడావిడి కనిపించింది దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్లు స్క్రోలింగ్ల రూపంలో ఛానళ్లలో వస్తే సిబిఐ అధికారుల తనిఖీలు ఏమీ జరగట్లేదంటూ ఆయన పదే పదే ఖండించారు దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఇదిలా ఉంటే సిబిఐ ఒక ప్రకటన విడుదల చేసింది అప్పటి వరకు మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లే ఎంపీ రఘురామకు చెందిన ఆస్తుల మీద తనిఖీలు నిర్వహించినట్లుగా అందులో స్పష్టంగా పేర్కొన్నారు అంతేనా కళ్ళు చెదిరేలా నోటమాట రాని విధంగా షాక్ ఇచ్చే పలు అంశాలని అందులో ప్రస్తావించారు ఆరోపణలు దట్టించిన ప్రకటన తర్వాత ఎంపీ రఘురామ మారు మాట్లాడకపోవడం గమనార్హం ఇంతకీ రఘురామ మీద ఉన్న ప్రధాన ఆరోపణ చూస్తే జాతీయ బ్యాంకుల నుంచి వందలాది కోట్ల రూపాయలను అప్పుగా తీసుకునడం ఒక అయితే వాటికి ఇప్పటి కనీసం వడ్డీ కూడా చెల్లించని వైనాన్ని పేర్కొన్నారు అంతేకాదు ఆ నిధుల్ని అక్రమంగా తనకు చెందిన వారి ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసం చేస్తారు అన్నది ప్రధాన ఆరోపణ ఇలా మళ్లించిన మొత్తం దాదాపు ఎనిమిది వందల కోట్లకు పైనే ఉండడం గమనార్హం మూడు రాష్ట్రాల్లో ఈ నెల ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు ఏకకాలంలో పదకొండు చోట్ల తనిఖీలు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు సిబిఐ ప్రకటనలో పేర్కొన్న ప్రధాన అంశాలను చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్ల మొత్తాన్ని ఇండ్ భారత్ ధర్మల్ పవర్ పేరుతో అప్పు తీసుకున్నారు ఆ రుణాన్ని పక్కదారి పట్టించారు ఆ రుణానికి సంబంధించిన వడ్డీని ఇప్పటి వరకు చెల్లించలేదు బ్యాంకు దగ్గర రుణం తీసుకున్నప్పుడు గ్యారంటీ క్రింద కొన్ని భూముల్ని పెడతారు అలాంటి భూముల్ని అమ్మేశారు ఇలా అమ్మేయడం మోసం చేయడమే తొంభై ఐదు శాతం బొగ్గు తగ్గిపోయిందని దాన్ని తగలబెట్టేశారు కర్ణాటకలోని తమ పవర్ ప్రాజెక్టుకు రుణం కావాలని అప్లికేషన్ పెట్టారు ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో పెట్టిన ఈ ప్లాంట్కు పర్యావరణ అనుమతులు రాలేదు దీంతో దానిని తమిళనాడుకు షిఫ్ట్ చేశారు దీనికి సంబంధించి తీసుకున్న మొత్తాల్ని బ్యాంకులకు తిరిగి చెల్లించలేదు ఎంపీ రఘురామరాజు ఆయన సతీమణి కుమార్తె మీద కేసులు నమోదు చేశారు నిందితులు అప్పులు ఎగ్గొట్టి న్యాయ విచారణ నుంచి తప్పించుకోవడానికి దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని వారికి అప్పు ఇచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కంప్లైంట్లో ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఎంపీ రఘురామ్ మాస్టర్ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎంత అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది ఆయనకు చెందినట్లుగా చెబుతున్న పలు కంపెనీలు బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నాయి ఇండ్ భారత్ పేరు ప్రకన ఎనర్జీ పవర్ థర్మల్ ఇలా చాలా పేర్లతో ఉన్న కంపెనీల్లో కలిపి దగ్గర దగ్గర ఇరవై మూడు వేల కోట్ల మేర అప్పులు ఉన్నట్లు చెబుతున్నారు అయితే ఇవన్నీ రఘురామ వ్యక్తిగత అప్పులుగా చెప్పలేం ఇవన్నీ ఆయనకు సంబంధం ఉన్న కంపెనీల అప్పులుగా చెప్పాలి వీటిల్లో చాలా వరకు నష్టాల పాలై దివాళ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఆరోపణలు నిత్యం నీతులు చెప్పే రఘురామ మాస్టారు మరీ ఇంత ముదురా అన్న క్వశ్చన్ పలువురి నోట వినిపిస్తోంది